ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిలు సుప్రీంకోర్టు జడ్జిల మీద మీడియాలో సోషల్ మీడియాలో కామెంట్స్ చేసినటువంటి దూషించిన కేసు సిబిఐకి అప్పగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 8 వారాల్లో అంటే 2 నెలల్లో తన నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. గతంలోనే హైకోర్టు ఈ విషయానికి సంబంధించి హైకోర్టు రిజిస్ట్రార్ 3 సార్లు చెప్పినప్పటికీ దేశంలో ప్రజాస్వామ్యంలో ముఖ్యమైన కీలకమైన పిల్లర్ న్యాయ వ్యవస్థని కించపరిచేలా, న్యాయ వ్యవస్థ మీద ప్రజల్లో విశ్వసనీయత సన్నగిల్లేలా దూషణల పర్వం సాగిన నేపథ్యంలో హైకోర్టు ఆదేశించినప్పటికీ సిఐడి సరైన విచారణ జరపలేదని, ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదని, ఇంతమంది మీద కంప్లైంట్ ఇస్తే చాలా తక్కువ మంది మీద మాత్రమే కేసు నమోదు చేశారని, అది కూడా అరెస్టులు చేయలేదని, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి స్పీకరు, ఎంపీ, డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు తీవ్రమైన పదజాలాన్ని వాడినా వాళ్ళని టచ్ చేయలేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా హైకోర్టు కేసును సిఐడి నుంచి తప్పించి సిబిఐకి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. సో దీని పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, ఏంటి అనే అంశం మీద ఈరోజు డిబేట్లో పాల్గొనడానికి మాజీ న్యాయమూర్తి ప్రస్తుత హైకోర్టు న్యాయవాది లాయర్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు, లర్న్డ్ సీనియర్ కౌన్సిల్ బివిఎస్ఎన్ ప్రసాద్ బాబు గారు జాయిన్ అవుతారు. అదేవిధంగా ఈ అంశానికి సంబంధించి ముందే రాష్ట్ర హైకోర్టుకి లేఖ రాసిన శ్రీ వెంకటేష్ అడ్వకేట్ గారు కూడా జాయిన్ అవుతారు. తెలుగుదేశం పార్టీ నాయకులు పట్టాభి గారు జాయిన్ అవుతారు. అందరికీ నమస్కారం. ముందుగా శ్రవణ్ గారు, సో ఈరోజు హైకోర్టు ఆదేశాలు చూశారు కదా, వాట్ ఈజ్ యువర్ టేక్? మూర్తి గారు, పెద్దలందరికీ కూడా నమస్కారం. ఈరోజు రాష్ట్ర హైకోర్టు చరిత్రలో ఒక సంచలనమైన తీర్పుగా కిందని భావించాలి. ఎందుకంటే ఇప్పటి వరకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పులో 99.99% తీర్పులు అన్నీ కూడా సమాజ క్షేమం కోరి, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం యొక్క దుశ్చర్యల్ని నిలువరిస్తూ, లేకపోతే ప్రజల ప్రాథమిక హక్కుల్ని భంగం కలిగినప్పుడు ఇచ్చేటువంటి తీర్పులే మనం చాలా చూసాం. మొట్టమొదటిసారిగా న్యాయస్థానాలు తమ పరిధిని, తమ ఇన్స్టిట్యూషన్ని కాపాడుకోవడానికి తామే రంగంలోకి దిగినిచ్చినటువంటి మొట్టమొదటి తీర్పుగా నా 20 ఏళ్ల ఎక్స్పీరియన్స్లో నేను ఈ కేసును చూస్తాను. మూర్తి గారు, ఈరోజు ఈ జడ్జిమెంట్ చదివిన తర్వాత హానరబుల్ శ్రీ జస్టిస్ రాకేష్ కుమార్ గారు, హానరబుల్ శ్రీ జస్టిస్ ఉమాదేవి గారు ఇచ్చినటువంటి ఈ జడ్జిమెంట్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ఈ దేశంలో న్యాయ వ్యవస్థని టచ్ చేసే దమ్ము కానీ ధైర్యం కానీ ఎవరికీ లేదు. డాక్టర్ బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగంలో న్యాయ వ్యవస్థకి ఇచ్చినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పాత్ర, స్వతంత్రమైనటువంటి పాత్ర, స్వచ్ఛమైనటువంటి పాత్ర, వారిని రక్షించుకోగలిగినటువంటి ఉన్న పాత్ర, వారికి ఉన్నటువంటి అపరిమితమైనటువంటి అధికారాలు తమను తాము రక్షించుకోగలమని చూపించడానికి ప్రభుత్వానికే సవాలు విసిరినటువంటి ఒక తీర్పుగా నేనైతే భావిస్తున్నా. ఈ తీర్పు అంతా చదివిన తర్వాత మూర్తి గారు, ఏమాత్రమైనా సరే జీతం తీసుకునేదానికి వాళ్ళకి కొద్దిగైనా సరే కాన్షియస్ పర్మిట్ చేస్తే ఇమ్మీడియట్గా డీజీపీ గారు, ఎవరైతే హోమ్ మినిస్టర్ గారు, వీళ్ళు ఇమ్మీడియట్గా రిజైన్ చేసి వెళ్ళిపోవాలి. ఎందుకంటే సిఐడి డీఐజీ గారు కూడా వెళ్ళిపోవాలి, ఇది ఆయనకేం ఎగ్జామ్షన్ ఏం కాదు. ఏమాత్రం అయినా సరే కాన్షియస్ ఉన్నా, ఏమాత్రమైనా ప్రజలిచ్చేటువంటి జీతాలతోటి మేము జీతాలు తీసుకుంటున్నాం, డాక్టర్ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మేము ఉద్యోగాల్లో జాయిన్ అయినామని కనుక భావించినట్టయితే ఒక్క క్షణం కూడా వాళ్ళకి నైతికత లేదు ఈ జడ్జిమెంట్ చదివిన తర్వాత వారు పదవుల్లో కొనసాగటానికి. ఇంత సిగ్గుచేటండి, ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఏమైనా ఉందా? ఐపీఎస్ ఆఫీసర్లుగా గొప్ప గొప్ప 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు పెట్టుకున్న మీరు కనీసం జడ్జెస్ని తిట్టిన కేసుల్లో ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయలేరు, ప్రాపర్గా ఒక్క పర్సన్ అరెస్ట్ చేయలేరు, కనీసం ఎఫ్ఐఆర్ ప్రాపర్గా రిజిస్టర్ చేయలేదు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వచ్చి మీకు 2 సార్లు కంప్లైంట్ చేస్తే కనీసం ఒక వ్యక్తిని తీసుకొచ్చి అరెస్ట్ చేయలేకపోయినటువంటి వ్యవస్థలో మీరు పనిచేస్తున్నందుకు సిగ్గుపడి రిజైన్ చేయాలి. మీరు అసలు మీకు కనీసం ఒక్క క్షణం కూడా పదవిలో కొనసాగే అర్హత లేదు. మీరు జడ్జెస్ని కామెంట్ చేసినటువంటి వ్యక్తుల్ని వచ్చి కాఫీలు ఇచ్చి టీలు ఇచ్చి పంపిస్తారా? సిఐడిలు హ్యాండ్ అండ్ గ్లోగా మీరు పనిచేస్తున్నారు. మీరు ఈ సిఐడి వాళ్ళు ప్రభుత్వానికి అనుగుణంగా మేము పనిచేయటం లేదు, స్వతంత్రంగా పనిచేస్తున్నామని మనస్ఫూర్తిగా ఎవరైతే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఐపీఎస్ ఆఫీసర్లు, లేకపోతే సిఐడిలో పనిచేస్తున్నటువంటి ఏఎస్పీ స్థాయి అధికారులు, సిఐలు, డిఎస్పీలు మనస్ఫూర్తిగా ఆత్మసాక్షిగా ప్రమాణం చేసి చెప్పమనండి.
మేము ఒక్క కేసు కూడా ప్రభుత్వానికి అనుగుణంగా పనిచేయటం లేదు. మా ఐపీసీ ప్రకారం, సిఆర్పిసి ప్రకారం, లా ఆఫ్ కాన్స్టిట్యూషన్ ప్రకారం మేము పనిచేస్తున్నామని మీరు కనీసం మీ మనస్సాక్షి మీద చేసుకుని చెప్పగలరా? మీకు ఆ స్వచ్ఛత ఉందా? మీకు ఆ దమ్ముందా? మీకు ఆ ధైర్యం ఉందా? లేదు. ఏ కేసు అయినా సరే ఎఫ్ఐఆర్ కట్టమంటే ఎఫ్ఐఆర్ కడుతున్నారు, రిజిస్టర్ చేయమంటే రిజిస్టర్ చేయమంటున్నారు, రిజిస్టర్ చేసిన ఎఫ్ఐఆర్ని చించామంటే చించేస్తున్నారు, ఎన్ని గంటలకు పిలవాలు మాట్లాడుతున్నారు, కాఫీ ఇవ్వాలా టీ ఇవ్వాలా వచ్చిన నిందితులకు కూడా డిసైడ్ చేస్తున్నారు, లోపల వేయాలా లేకపోతే ఇంట్లో ఏసీ రూమ్లో కూర్చొని పంపించాలా డిసైడ్ చేస్తున్నారు. ఇది మీరు చేస్తున్నటువంటి పని. మీరు మనస్సాక్షిగా మీ యొక్క మనస్సాక్షి మీద ప్రమాణం చేసి చెప్పండి, మీరు కనీసం మీరు న్యాయస్థానాలకు అనుగుణంగా పనిచేస్తున్నారేమో సిఐడి వాళ్ళు, పోలీసులు? లేదు. మీరు చేయలేకపోగా హైకోర్టు యొక్క కాన్ఫిడెన్స్ కూడా మీరు గెయిన్ చేయలేకపోయినారు. ఈరోజు సింపుల్గా న్యాయమూర్తులు తిట్టిన కేసుల్లో ఆధారాలు పెట్టుకొని, ప్రెస్ మీట్లో ఉన్న ఆధారాలు పెట్టుకొని, సోషల్ మీడియాలో ఉన్న ఆధారాలు పెట్టుకొని మీరు ఏ ఒక్క వ్యక్తిని కూడా అరెస్ట్ చేయలేని కేసు ఈరోజు సిబిఐకి వెళ్ళింది అంటే ఇంతకంటే సిగ్గుచేట ఏమనుందా? ఆంధ్రప్రదేశ్ పోలీసులు అంట నేషనల్ లెవెల్లోనంటే నెంబర్ వన్ స్థానంలో పొందారంటే ఈ మధ్యలో ఎవరో మాట్లాడుతుంటే విన్నా సిగ్గు నవ్వు వస్తుంది నాకు. ఇదా ఇంతకంటే ఇంకా సిగ్గుచేట ఏమనుందా? డైరెక్ట్గా ఆధారాలు ఉంటే వారిని పట్టుకోలేకపోయినారు. ఎవరైనా ఒక చిన్న పోస్ట్ పెడితే మాత్రం ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా, మినిస్టర్లకు వ్యతిరేకంగా తీసుకొచ్చి వారం రోజులు 10 రోజులు అరెస్టు చూయించకుండా ఈ చెత్త కొట్టేస్తారు. ఇది మీ పనిచేస్తున్నటువంటి వ్యవస్థ. మీరు పోస్టులు పెడితే రంగనాయకన్ గారు తీసుకొస్తారు, మా దళిత కార్యకర్తలు మహేష్ని, భరత్ని తీసుకొచ్చి లోపలేశారు పోస్టులు పెట్టినందుకు. వీళ్ళకి చట్టాలు వర్తించవు. న్యాయమూర్తులను తిడితేనేమో తీసుకొచ్చి సన్మానం చేస్తారు. న్యాయవాది ఎవరైనా రాజకీయ నాయకులను తిడితే మాత్రం మీరు తీసుకొచ్చి వాళ్ళకి సన్మానం వాళ్ళని మాత్రం న్యాయమూర్తులను తిడితే మాత్రం తీసుకొచ్చి సన్మానం చేస్తారు, వాళ్ళకి మంచి మంచి పదవులు ఇస్తారు. సోషల్ మీడియా ఇన్ఛార్జి విజయసాయి రెడ్డి గారు వారికి మంచి అప్రిసియేషన్ ఇస్తారు. ఇలాంటి కేసుల్ని సిబిఐకి ఇక మీరే చేయండి అని చెప్పి ఊరుకుంటారా? మూర్తి గారు, నేనైతే చెప్తున్నాను అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ 100% ఈ జడ్జిమెంట్ న్యాయ చరిత్రలో ఒక మైలురాయిగా నేనైతే కీర్తిస్తున్నాను. న్యాయమూర్తులు, న్యాయస్థానాలు ఒక విశిష్టమైనటువంటి అధికారాలు కలిగినటువంటి వ్యవస్థను కాపాడుకోకపోతే డాక్టర్ బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగం ఈ రోజు ఈ దేశంలో ఎవరికి న్యాయం చేయలేదు. బడుగు పట్టుకుని విచారణ చేయమని కూడా ఆదేశాలు, ఎక్కడో పరాయి గడ్డ మీద కూర్చుని ఇష్టారాజ్యమైన బూతులు తిడుతున్న వాళ్ళందరి సంగతి కూడా తేల్చే పరిస్థితి. అందుకనే వైడ్ రేంజ్ ఉంది కాబట్టి సిబిఐకి ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. మూర్తి గారు, నేను ఈ విషయంలో ఒక నా ఒపీనియన్ను షేర్ చేయబోయే ముందు ఒక అంశాన్ని షేర్ చేయాలి ప్లీజ్. ఎందుకంటే సహజంగా న్యాయస్థానాలు చాలా రిస్ట్రెయింట్లో ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్స్లో, అంటే ఎవరెవరైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో న్యాయస్థానాల మీద, న్యాయమూర్తుల మీద చాలా రిస్ట్రెయింట్గా ఉంటాయి. ఎందుకంటే ఎంత తీవ్రంగా దూషించినా అపాలజీ చెప్తే చాలు, ఇమీడియట్గా వాళ్ళని రిలీజ్ చేస్తాయి. మనకి కొన్ని వందల వేల ఇన్స్టాన్సెస్ హైకోర్టులో చూసాం. కొన్ని సందర్భాల్లో మేము కూడా అనుకుంటూ ఉంటాం, ఏంటి ఇంత డెలిబరేట్గా వయలేట్ చేసినా కూడా కేవలం సింపుల్ అపాలజీ చెప్పేస్తే కోర్టులు అతన్ని వదిలేసినాయి అని చెప్పేసి. అయితే న్యాయస్థానాలు శిక్ష వేయటంలో చాలా, ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 5 మినిట్స్, శిక్ష వేయచ్చు, శిక్ష వేసి ఇమీడియట్గా లోపల పంపించవచ్చు అధికారులు. కానీ న్యాయస్థానాలు రాజ్యాంగం నిర్దేశించినటువంటి పరిధిలో పనిచేసేటప్పుడు కొంత రిస్ట్రైన్స్ వ్యవహరిస్తాయి. ఇప్పుడు ఈ సోకాల్డ్ ఎవరైతే స్పీకర్లు కావచ్చు, ఎంపీలు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, వీళ్ళంతా కూడా సిబిఐ ప్రెస్ ముందుకు వచ్చేసి డప్పాలు పొరుగుతున్నారో, వీళ్ళందరినీ తీసుకెళ్లి లోపలేయటం ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ 5 మినిట్స్, ఎందుకంటే ఓపెన్ ప్రెస్ మీట్లో చెప్పారు కాబట్టి. కానీ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర హైకోర్టు ఏమో చూస్తుంది అంటే, ఒక అత్యున్నతమైనటువంటి న్యాయ శాసన వ్యవస్థలో ఉన్నటువంటి అధికారులు, ప్రజా పరిపాలనలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు ఏదో తెలిసి తెలియక రాజ్యాంగం పట్ల అవగాహన లేకుండా వాళ్ళని విక్టిమ్స్గానే చూస్తుంది. ఒక చిన్న తప్పిదం చేసినప్పుడు, న్యాయస్థానాలను మాట్లాడినప్పుడు వారిని శిక్ష వేయటం అది ప్రజలకు శిక్ష వేసినట్టుగానే భావిస్తుంది. కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగాన్ని గౌరవించడంలో న్యాయమూర్తులు ఫస్ట్ వరుసలో ఉంటారు. ఎందుకంటే ఈ ఆర్గ్యుమెంట్ జరిగేటప్పుడు నేను కూడా ఉన్నాను కాబట్టి, ఈ ఆర్గ్యుమెంట్ జరిగేటప్పుడు వాళ్ళు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వాళ్ళు న్యాయస్థానాలని దూషిస్తున్నారు, వాళ్ళు రాజ్యాంగం మీద వాళ్ళు తీసుకున్న ఓత్ని బైపాస్ చేసి వాళ్ళు పరిపాలన చేస్తున్నారో లేదో మాకు తెలియదు, కానీ రాజకీయ నాయకులు మేము మాత్రం ఓత్కి అనుగుణంగా పరిపాలన జడ్జిమెంట్లు చెప్తున్నామని ఆనరబుల్ శ్రీ జస్టిస్ రాకేష్ కుమార్ గారు వ్యాఖ్యానించడం జరిగింది ఆన్ బెంచ్లో. సో దీని అంతటిని ఓవరాల్గా చూస్తే ఏమవుతుంది అంటే, కొన్ని సందర్భాల్లో ఒక చిన్న పిల్లాడు స్కూల్కి వెళ్ళడు, స్కూల్కి వెళ్ళిపోతే ఏం చేస్తాము, బాబు బాబు అని చాక్లెట్ ఇస్తాం, వాడు ఇంకా వెళ్ళడు, వెళ్ళకపోతే ఏం చేస్తాము,
మనకున్న సామధాన దండపాయలు ఉంటాయి కదా, న్యాయ వ్యవస్థ కూడా అలాగే ఉండాలి. బాబాబాని చాక్లెట్ ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం వినటంలా. రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి అంటే న్యాయస్థానాలు కొరడా వినిపించాల్సిందే. ఎందుకంటే ఈ న్యాయమూర్తుల మీద కామెంట్లు చేసి న్యాయ వ్యవస్థని అప్రతిష్ట పాల్చేస్తున్న వీళ్ళకి కొంత బియాండ్ లా వెళ్ళి, ఎందుకంటే హైకోర్టు సుప్రీంకోర్టు లా ఆఫ్ ది ల్యాండ్స్, దే కెన్ మేక్ ది లా వాట్ ద బై వే ఆఫ్ జడ్జ్మెంట్, వాట్ ఎవర్ ద జడ్జ్మెంట్ దే ప్రొనౌన్స్ ఇట్స్ ద లా ఆఫ్ ది ల్యాండ్. అది శాసన వ్యవస్థ తయారు చేసిన చట్టంగానే భావిస్తాను. కేవలం 2 సంవత్సరాలు కంటెంట్ ఆఫ్ ది కోర్టులో ఉంది కదా, అపాలజీ చెప్తే వదిలేద్దాం, ఏదో అపాలజీ లెటర్ రాసిచ్చే వదిలేద్దాం కాదు. దే ఆర్ కాన్షియస్ పీపుల్, దే ఆర్ వెల్ నోన్ అబౌట్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ లా. ఎవరో రోడ్డు మీద వెళ్ళే వ్యక్తి, అనాలోచితమైన వ్యక్తి, ఎవరో ఒక టీ కొట్టు అతనో లేకపోతే ఒక తెలియని ఇలిటరేట్ పీపుల్ కామెంట్ చేశారంటే పర్లా. హానరబుల్ స్పీకర్, హానరబుల్ ఎంపీ, హానరబుల్ ఎమ్మెల్యే, హానరబుల్ రాజ్యసభ మెంబర్ ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్, ఆన్ జస్ట్ ఆన్ ది ప్రమిసెస్ ఆఫ్ ది పార్లమెంట్, డెలిబరేట్లీ ఇంటెన్షనల్లీ ది కామెంటెడ్ ఆన్ ది జుడిషియరీ. వీళ్ళకి అవసరమా అపాలజీ? నేనైతే మూర్తి గారు ఒకటే డిమాండ్ చేస్తున్నాను, డిమాండ్ కాదు నా విన్నపం హైకోర్టు వారికి, ఈ కోర్టు ఈ కేసుల్ని మాత్రం సామాన్యంగా చూడొద్దు. వీళ్ళకి 2 సంవత్సరాలు జైలు శిక్ష వేస్తూ ఎవరెవరైతే రాజ్యాంగ పదవుల్లో ఉన్నో వాళ్ళని ఇమ్మీడియట్ గా రాజ్యాంగ పదవుల్లోంచి తీసేయమని వాళ్ళని రికమెండ్ చేయాలి. లేకపోతే ఈ ప్రెసిడెంట్ ఈ విధమైనటువంటి లీనియంట్ యాటిట్యూడ్ భవిష్యత్తులో కొనసాగుతుంది, ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ కొమ్ములు వచ్చేస్తాయి. అపాలజీతో చేయడమా కాదా అనేది ఈ ఆర్డర్ లోనే ఉంది. ఏముంది, లార్జర్ కాన్స్పిరసీకి సంబంధించిన విషయాలు అవి తేల్చండి అని. లార్జర్ కాన్స్పిరసీ అయితే కనుక అపాలజీతో అయ్యేది కాదు. సో పెద్దలు మాట్లాడతారు, ప్రసాద్ బాబు గారు, ప్రసాద్ బాబు గారు